ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఈరోజు తెలంగాణలో కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లో వెళ్ళిపోదాం వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో మీరు చూడొచ్చు కొత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ పదహారు వందల డెబ్బై మూడు కరోనా కేసులు రావడం జరిగిందనమాట రాష్ట్రంలో ఆదివారం పదహారు వందల డెబ్బై మూడు కోవిడ్ కేసులు అయితే నమోదైనాయి జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా పదకొండు వందల అరవై ఐదు మేడ్చల్ మల్కాజ్గిరిలో నూట నలభై తొమ్మిది రంగారెడ్డిలో నూట ఇరవై మూడు సంగారెడ్డిలో పద్నాలుగు ఇరవై ఇక్కడ నలభై నాలుగు హనుమకొండ జిల్లాలో ముప్పై నాలుగు కేసులు నిర్ధారణ అయినాయి అనమాట తాజాగా మూడు వందల ముప్పై మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు సో ఆ మహమ్మారి కోరలో చిక్కి నిన్న అయితే చనిపోయారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా బాధితుల సంఖ్య ఆరు లక్షల తొంభై నాలుగు వేల ముప్పై చేరింది మరణాలు చూస్తే నాలుగు వేల నలభై రెండు అయితే ఉన్నాయి ఇక్కడ రెప్పటిదాకా రికవరీ అయిన వారు ఆరు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల అరవై ఆరు మంది నిర్వహించిన పరీక్షలు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మూడు కోట్ల ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పరీక్షలు అయితే చేశారన్నమాట ఇప్పటి వరకు సో ఇది ఈరోజు తెలంగాణకు సంబంధించిన కోవిడ్ అప్డేట్ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలు ఇస్తే ఒక లైక్ చేయండి